నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయం వైపు దూసుకుపోతూ ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఇదివరకే బాలకృష్ణతో సినిమా లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో మొదటి నుండి అఖండ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన టీజరు, ట్రైలరు, పాటలు కూడా అదిరిపోయే రేంజ్లో ఉండటంతో ఈ సినిమా విడుదలకు ముందే జనాల్లో అంచనాలు రెట్టింపయ్యాయనే చెప్పాలి. అలా ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలైన అఖండ సినిమా బాలకృష్ణ కెరియర్లోనే అదిరిపోయే విజయం వైపు దూసుకుపోతూ ఉంది అఖండ సినిమా. అయితే ఈ సినిమా కంటే ముందే బాలకృష్ణ నటించిన లూరర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ పరాజయంతో బాలకృష్ణ కెరియర్లో బ్లాక్ బస్టర్ విజయాలు కష్టమే అని కొంతమంది భావించారు. కాకపోతే అఖండ సినిమాతో బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఇలా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఎంతోమంది దర్శకులు బాలకృష్ణతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. అలాంటి వారిలో బి గోపాల్ ఒకరు. ఇప్పటికే బి గోపాల్ బాలకృష్ణతో చాలా సినిమాలు తెరకెక్కించాడు. అందులో చాలా వరకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఉన్నాయి. అయితే మరోసారి బాలకృష్ణతో ఈ దర్శకుడు సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ దర్శకుడు బాలయ్యతో మల్టీస్టారర్ మూవీ తీయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే మరొక హీరో మెగాస్టార్ చిరంజీవి అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయట. అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య కాంబినేషన్, ఇద్దరు కాంబినేషన్లో వచ్చే ఈ మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటూ ఉన్నారు. అయితే వీరి ఇద్దరు కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవ్వడం ఖాయం అని నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అయిన బాలయ్య బి గోపాల్తో ఎప్పుడు సినిమా తీస్తాడో అనే కొంతమంది భావిస్తూ ఉన్నారు.